ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా అభిషేక లింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసం అంటేనే ఈశ్వర అనుభూతి చేసుకోవడానికి మనం అందరం కూడా చాలా ఉత్సుకతతో ఉంటాము. ఈ నెలంతా కూడా చాలా నియమబద్ధంగా ప్రతిరోజు కూడా మనం దీపం వెలిగించడానికి చాలా విశిష్టమైనటువంటి అవకాశాన్ని, దానికి విశిష్టమైనటువంటి ప్రాచుర్యాన్ని ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ ప్రాముఖ్యత దేనికి అంటే ఆ దీపం అనేది వెలిగించడం ద్వారా మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవడం, తద్వారా మన ఆత్మలో ఉన్నటువంటి పాపాలను తొలగించుకుని దీంతో పాటుగా ఈ నెలంతా దీపాన్ని వెలిగించడం ద్వారా పోలీస్ స్వర్గానికి వెళ్ళింది అని అంటారు. అంటే వాస్తవానికి ఇప్పటి వరకు మనం ఎన్ని పాపకర్మలు చేసినప్పటికీ కనీసం ఈ కార్తీక మాసం అంతా మనం దీపం వెలిగించినా మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్తారు. వాస్తవం ఏంటి అంటే కృత త్రేత ద్వాపర కలియుగాలనే ఈ సృష్టిలో ఈ కలియుగం యొక్క అంతిమానికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరూ అనుకోకుండానే పొరపాట్లు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కలి ప్రభావం కారణంగా ప్రతి ఒక్కరూ కూడా పాపకర్మకి వశమైపోయి ఉంటారు. అయితే ఈ పాపకర్మల నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసమై కనీసం ఈ కలియుగ అంతిమంలో ఆ పరమశివుడు ఈ సృష్టి పరివర్తన చేయడం కోసమై భూమి మీదకు అవతరించినటువంటి ఈ తరుణంలో ఆ పరమశివుని యొక్క స్మరణ, దాంతో పాటుగా మన ఆత్మజ్యోతిని వెలిగించుకోవడం, అంటే కేవలం భౌతికమైన ప్రమిదలో ఒత్తివేసి వెలిగించడమే కాకుండా మన ఆత్మజ్యోతిని వెలిగించుకుని ఈ శరీరం అనే మట్టి ప్రమిదలో ఉంటున్న ఆత్మను నేనే ఈ శరీరాన్ని నడిపించే ఒక శక్తి అన్న అనుభూతి చేసి ఆ పరమశివుడి యొక్క స్మరణ చేయగలిగితే మన పాపకర్మల్ని తొలగించుకుని ఈ కలియుగం తర్వాత రాబోయేటటువంటి కృతయుగంలో పుణ్యాత్మగా దేవాత్మగా జన్మ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని ఆ పరమశివుడు మనకి అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ సృష్టి ఎప్పుడూ కూడా ఆగిపోవడం అనేది జరగదు. ఈ కలియుగానికి అంతిమం తర్వాత సృష్టి ఆగిపోవడాన్ని మరలా కృతయుగం అనేది ప్రారంభం అవుతుంది. అయితే అలాంటి కృతయుగంలో దేవతలుగా మనం జన్మ తీసుకోవాలి అంటే ఈ కలియుగ అంతిమంలో అజ్ఞాన అంధకారంలో ఉన్న మనల్ని అందరినీ మరలా జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చి మన జీవితాల్ని పరివర్తన చేయడం కోసమే ఆ పరమశివుడు ఈ భూమిపైకి అవతరించి ఉన్నారండి. ఈ కలియుగ అంతిమంలోనే మన జీవితాన్ని పరివర్తన చేసుకునే దిశలో నడిపించడం కోసమే మనకి జ్ఞానము, రాజయోగం అనేటటువంటి విషయాలని నేర్పించడం జరుగుతుంది. అయితే ఈ సమయంలో ఈ జ్ఞానాన్ని వింటూ మన జీవితాన్ని కృతయుగానికి యోగ్యంగా తయారు చేసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా ఆ పరమశివుడు మనకి చెప్తున్నారు. ఎందుకు అంటే అందరూ కూడా ఈరోజు అంటే ఈ కార్తీక మాసం అంతా పూజ చేసేది ఈశ్వరుడికి, కానీ ఈ కార్తీక మాసం యొక్క రోజులన్నీ కూడా ఇష్టపడే వాళ్ళు ఎవరు అంటే మనందరికంటే కూడా ఇష్టపడే వాళ్ళు దామోదరుడు, అంటే ఎవరండి, విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనటువంటి రోజులు ఏవి అంటే ఈ ఏవైతే కార్తీక మాస సమయం ఉందో ఈ సమయం అంతా కూడా ఈ విష్ణుమూర్తికి ఇష్టం. ఎందుకు ఇష్టం అంటారు, అందుకే ఏమంటారంటే శివకేశవులు ఇద్దరు యొక్క ప్రాముఖ్యత ఈ నెలంతా కూడా ఒకవైపు దాన ధర్మాలు చేయడమే కాకుండా మంచి వ్రతాలు పెట్టుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు దీపం వెలిగించడం, ఈ నెలంతా చాలా నియమ నిష్ఠలతో జీవించడం, ఆ పరమశివుడి యొక్క స్మరణ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆ పరమశివుడు భూమిపైకి ఈ కలియుగ అంతిమంలో ఈ సృష్టిని పరివర్తన చేసి మానవాత్మలందరినీ నరుని నారాయణుడిగా, నారిని శ్రీ మహాలక్ష్మిగా తయారు చేయడం కోసమే ఈ భూమిపైకి అవతరించి ఉన్నారు. అయితే ఇప్పుడు అవతరించడం ఏంటి అని చాలా మందికి ఆలోచన రావచ్చు. ఈ రోజు వరకు కూడా మానవాత్మలో ఉండేటటువంటి మంచి గుణాలు వారి జీవితాన్ని రక్షించడమే కాకుండా ఆ పరమేశ్వరుని స్మరించగానే ఆ భగవంతుడి యొక్క అనుభూతి చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ రోజు రోజుకి మానవాత్మలో దిగజారిపోయినటువంటి నైతిక విలువల కారణంగా
దైవ తత్వాన్ని పూర్తిగా కోల్పోయి చెడు గుణాలకి వశమైపోయిన ఈ తరుణంలో భగవంతుడు మనకి ఎంతగా ఆ శక్తిని ఇవ్వాలనుకున్నా ఆ శక్తిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడిందని. అందుకనే భగవంతుడు మనకి భగవద్గీతలో ఒక మాట చెప్పారని, యదా యదా హి ధర్మస్య గ్లాని భవతి భారతాన్ని, ఎప్పుడెప్పుడైతే ధర్మం అంతరించిపోతుందో ఆ తరుణంలో నేను ఈ భారతావనిలోకి అవతరిస్తాను. అంటే ఆ భగవంతుడు పునః ధర్మ స్థాపన చేయడం కోసమే ఈ భూమిపైకి అవతరిస్తానని చెప్పారు. అది ఎప్పుడు అంటే మానవాత్మలందరూ ఈ కలియుగం అనే అజ్ఞాన అంధకారంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ సమయంలో ఎవరు ఎంత మంచిగా ఉండాలనుకున్నా, మంచి కర్మలు చేయాలనుకున్నా, చుట్టూ ఉండే పరిస్థితులు కానివ్వండి, చుట్టూ ఉండే వ్యక్తులు కానివ్వండి, మన జీవితాన్ని ఉన్నతంగా తయారవ్వనివ్వకుండా ఆటంకపరిచేలాంటి పరిస్థితులే మనకి ఎదురవుతున్నాయి. అలాంటి తరుణంలో మనం మంచిగా ఉండడానికి కావలసిన శక్తి, మంచిగా జీవించడానికి కావలసినటువంటి విధానాన్ని ఆ పరమశివుడు మనకి తెలియజేస్తూ ఈ కలియుగాన్ని కృతయుగంగా తీర్చిదిద్దబోతున్నారు. అందరూ అనుకుంటారు ఈ కలియుగంతో సృష్టి అంతమైపోతుంది అని. సృష్టి అంతమవుతుంది కలియుగం తర్వాత, మరలా కృతయుగం అనేది ప్రారంభమవుతుంది. అందుకని ఆ కృతయుగంలో మనం అందరూ కూడా ఉన్నతమైన జన్మ తీసుకోవాలి అంటే కనుక ఈ కార్తీక మాసం అని ఏదైతే అంటున్నామో, ఒక నెల మనం ఏదైతే చాలా నియమనిష్ఠులుగా ఉంటామో, ఈ నెల రోజులే కాకుండా భగవంతుడు అంటారండి ప్రతిరోజు నియమనిష్ఠులు అంటే ఏదో వదిలేయమని కాదండి, ప్రతిరోజు మీ ఆత్మజ్యోతిని వెలిగించండి. ఈ కలియుగ అంతిమంలో సృష్టి పరివర్తన చేయడం కోసం వచ్చిన ఆ పరమశివుని గుర్తించి ప్రతి క్షణం సర్వకాల సర్వావస్థలందు కూడా ఆయన్ని స్మరించండి. ఆ స్మరణ ద్వారా మీరు చేసుకున్న పాపకర్మలన్నీ భస్మం చేసుకుని రాబోయే కృతయుగంలోకి వెళ్ళి యోగ్యులు అవ్వగలుగుతారు అని చెప్తారు. అయితే ఆ పరమశివుడు భూమి మీదకి వచ్చి సృష్టి పరివర్తన చేయడానికి ఏదైతే కర్తవ్యం చేస్తున్నారో దానికి గుర్తుగా ఇప్పటి వరకు మనం ఈ కార్తీక మాసాన్ని ప్రతి సంవత్సరం చాలా నిష్ఠగా చేస్తూ ఉంటాము. అందుకనే ఈ కార్తీక మాసంలో విశిష్టంగా ప్రతిరోజు కూడా ఆకాశ దీపాన్ని వెలిగించడం, ప్రతిరోజు మనం దీపాన్ని వెలిగించడం, దాంతోపాటుగా జ్వాలా తోరణం. జ్వాలా తోరణం అనేది ఎందుకు వెలిగిస్తారు, దానికి ఒక విశిష్టమైన మహిమ ఉంది. అదేంటి అంటే ఎవరైతే ఆ జ్వాలా తోరణం కింద అటు ఇటు 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో వారు తర్వాత యమ ద్వారాన్ని చూడవలసిన అవసరం లేదు అని చెప్తారు. అంటే ఒక అగ్ని కింద మనం అటు ఇటు తిరగడం ద్వారా మనం అప్పటి వరకు చేసుకున్న పాపకర్మలన్నీ భస్మం అయితే ఇంకా మనము యమపురిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తారు. అయితే స్థూలంగా మనము ఆ అగ్ని కింద అలా తిరిగితే మన పాపాలు పోతాయంటారండి, కానీ దానికి ఆధ్యాత్మికంగా పరమశివుడు మనకి ఏం చెప్తున్నారంటే మనం చేసుకున్న పాపకర్మల యొక్క అవన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే పరమశివుని యొక్క స్మరణ, మన మనస్సుని బుద్ధిని భగవంతుడితో ఏకాగ్రం చేసి మన ఆత్మ జ్యోతిర్బిందు స్వరూపము, అలాగే ఆ పరమశివుడు కూడా జ్యోతి స్వరూపుడు. అయితే ఆ జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడితో మన మనస్సుని ఏకాగ్రంగా నిలపడం ద్వారా ఆ యోగ అగ్ని ద్వారా మన పాపాలను తొలగించుకోగలుగుతాము. స్థూలంగా తిరగడమే కాకుండా ప్రతిరోజు కూడా ఆ పరమశివుడి యొక్క స్మరణ చేస్తూ ఆ పరమాత్మ మనతో పాటు ఉన్నట్లుగా సర్వకాల సర్వావస్థలందు మనతో పాటు ఉండి మనల్ని నడిపిస్తున్నారన్న అనుభూతి చేసుకోవడం ద్వారా మనం ఇప్పటి వరకు చేసుకున్న పాపకర్మలన్నిటినీ తొలగించుకుని ఆ పరమశివుడి యొక్క దయను పొంది మనము రాబోయేటటువంటి కృతయుగంలో జీవన్ముక్తిలోకి వెళ్ళగలుగుతాం. అంటే అలాంటి జీవన్ముక్తి ఇవ్వడం కోసమే పరమశివుడు భూమిపై అవతరించి ఉన్నారు అన్న ఈ విషయాన్ని తెలియజేస్తూ అందరూ కూడా మీ ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి. అది కేవలం ఈ నెలంతా మనం వెలిగించే స్థూలమైన దీపమే కాకుండా అంతర్గతంగా ప్రతిరోజు నేను ఆత్మ అనుకున్నప్పుడు ఆత్మలో ఉండేటటువంటి దైవతత్వం అంతా మళ్ళీ మనం ఉపయోగించుకోగలుగుతాము.
మనము శరీర భ్రాంతి వలన ఏర్పడినటువంటి కామ క్రోధ లోభము అహంకారాలని ఈ చెడు గుణాన్ని తొలగించుకోగలుగుతాం. అందుకని ఆ పరమేశ్వరుడి భూమిపై అవతరించి ఉన్నారండి కలియుగంలో. ఆయన్ని గుర్తించి ఆయన యొక్క స్మరణ ద్వారా మన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. అయితే దీనికోసమై ఈ బ్రహ్మ కుమారి ఆధ్వర్యంలో ప్రతిరోజు కూడా ఇక్కడ జ్ఞానము రాజయోగం యొక్క క్లాసెస్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులోకి ఎవరైనా జ్ఞానం వీలి మెడిటేషన్ చేయాలి, పరమశివుని యొక్క అనుభూతిని ప్రతి క్షణం చేసుకోవాలి, ఆయన యొక్క దయను మనం దయకు పాత్రులుగా అవ్వాలి అంటే కనుక మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన యొక్క పరిచయాన్ని తెలుసుకుని ప్రతి క్షణం ఆయన యొక్క స్మరణ చేయడమే. అందుచేత ఏంటంటే ఈ విషయాలన్నీ ఒక 7 రోజులు ఇక్కడ కోర్సు లాగా చెప్పడం జరుగుతుంది. రాజయోగ మెడిటేషన్ క్లాసెస్ అని చెప్తారు. ఈ రాజయోగ సప్తాహ కార్యక్రమంలో ఎవరైనా కానీ ఉచితంగా వచ్చి జ్ఞానాన్ని వినొచ్చు. అయితే ఈ కార్యక్రమము రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఎవరైనా ఆసక్తి కలవారు ఈ క్లాసెస్ వినాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో రకాల టెన్షన్స్, ఎన్నో రకాల పరిస్థితులలో మనసుని అశాంతి పరుచుకుంటూ జీవితాన్ని ఎలా నడపాలి అనేది తెలియక ఎంతోమంది డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడం కానీ రకరకాల అనారోగ్యాలు రావడం కానీ వీటన్నిటికీ మెయిన్ కారణం ఏది అంటే మనకి అంతర్గతంగా ప్రశాంతత లేకపోవడం. అలాంటి ప్రశాంతత కోసం ఎక్కడున్న వాళ్ళు అక్కడ ఉంటూ ఎవరి కార్యక్రమాలు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ కూడా ఆ పరమశివుడు తెలియజేసే ఈ 7 రోజుల యొక్క రాజయోగ మెడిటేషన్ క్లాసెస్ని తీసుకుంటే కనుక మీరేమీ మాట్లాడే మారుకోవాల్సిన అవసరం లేదు. మేము కేవలం ఆశ్రమంలో ఉన్న కారణంగా ఈ విధమైన వస్త్రధారణ, ఈ విధంగా సింపుల్గా జీవించడం అనేది ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరైనా కానీ గృహస్థంలో ఉంటూ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటూ కూడా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తూ ప్రశాంత జీవితాన్ని ఎలా గడపాలనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అందుచేత ఈ విషయాలన్నీ కనీసం మన జీవితంలో 24 గంటలు కాదండి, ఇంకొక 24 గంటలు టైం ఇచ్చినా కూడా మనకి సరిపోదు. జీవితంలో అలాగే కొట్టుకుంటూనే అందులోనే యాంత్రిక జీవితం గడపాల్సి ఉంటుంది. కానీ ఒక గంట సమయాన్ని మన కోసం వెచ్చించి ఒక 7 రోజులు 7 గంటలు ఈ క్లాసెస్ వింటే కనుక ఎక్కడున్న వాళ్ళు అక్కడ ప్రశాంతంగా జీవించగలుగుతాము. అందుచేత మీ అందరికీ కూడా మా యొక్క శుభమైన ఆహ్వానం ఏంటి అంటే రేపటి నుంచి ఈ 7 డేస్ క్లాసెస్ రాజయోగ సప్తాహ కార్యక్రమము ప్రారంభమవుతుంది. అందుకని అందరూ కూడా విచ్చేసి మీరు మీ జీవితంలో మనశ్శాంతిని సుఖాన్ని పొందాలని మా అందరి యొక్క ఆకాంక్ష. మీ అందరూ ఇక్కడ విచ్చేసినందుకు పరమశివుని తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. అయితే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రభుత్వం కూడా చాలా చాలా ధన్యవాదాలు. అలాగే మన రెగ్యులర్గా వచ్చి మన రాజు అన్నయ్య, అలాగే మన రామకృష్ణ అన్నయ్య, అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా మంచిగా సహకరించినందుకు, అలాగే పరమశివుడు ఈ కార్యక్రమాన్ని మంచిగా చేయించినందుకు పరమశివునికి కూడా ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఒక్క 2 మాటలు అయినా అశోక్ బాబు గారిని, అంటే ఎందుకంటే అశోక్ బాబు గారు ఇప్పటికి 2 టైమ్స్ మౌంట్ అబు వెళ్ళారు. అంటే ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబు వెళ్ళారు, అక్కడ అనుభూతిని మనందరికీ తెలియజేయాలని కోరుతున్నాను.